పెండమిక్ తర్వాత 2021లో చాలా కంట్రీలు డ్యూయల్ సిటిజన్షిప్ ఆఫర్ చేస్తున్నాయి. అలా డ్యూయల్ సిటిజన్షిప్ తీసుకుంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడైనా ఉండొచ్చు. డొమినికా $150,000 అంటే కేవలం కోటి రూపాయలు అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మీ ఫ్యామిలీలో అందరికీ ఈ సిటిజన్షిప్ ఇస్తారు. అంతేకాదు ఈ డొమినికా పాస్పోర్ట్ మీకుంటే 130 కంట్రీస్కి మీరు వితౌట్ వీసా వెళ్ళొచ్చు. మాల్డోవా, ఈ కంట్రీ ఈస్టర్న్ యూరోప్లో ఉంది, బ్యూటిఫుల్ కంట్రీ. 90 లక్షలు ఇన్వెస్ట్ చేసిన లేదా బ్యాంకు డిపాజిట్ చేసిన చాలు, 3 నెలలు ఇచ్చేస్తారు. 122 కంట్రీస్కి ఫ్రీ వీసా. టర్కీ, ఇది ముస్లిం కంట్రీ, బట్ నాన్ ముస్లిమ్స్ కూడా సెకండ్ పాస్పోర్ట్ ఇస్తారు. 2 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్, క్యాపిటలైజ్డ్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్ కొనాలి. ఈ టర్కిష్ పాస్పోర్ట్కి 112 కంట్రీస్కి యాక్సెస్ ఉంటుంది. మాల్టా యూరోప్లో ఉన్న మరో అందమైన కంట్రీ. మాల్టా ఇది మరీ అంత చీప్ కాదు, 4.5 కోట్లు పెట్టాలి. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్స్ అండ్ బాండ్స్. అయితే వీళ్ళు సిటిజన్షిప్ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు, ఒక్కోసారి రిఫ్యూజ్ కూడా చేయొచ్చు. బట్ చాలా అందమైన కంట్రీ, యు గెట్ ఫ్రీ యాక్సెస్ టు 155 కంట్రీస్. వనాతు ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్న కంట్రీ, 1.5 కోటి ఆ గవర్నమెంట్కి ఇచ్చేస్తే వాళ్ళే అన్ని చూసుకుంటారు. 116 కంట్రీస్కి వీసా ఫ్రీ. సిటిజన్షిప్ ప్రోగ్రాంలో ఇది ఫాస్టెస్ట్, 45 రోజుల్లో వచ్చేస్తుంది. అంతేకాదు వీళ్ళు క్రిప్టో కరెన్సీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మాంటెనీగ్రో యూరోప్ దగ్గరలో ఉంటుంది, కానీ యూరోపియన్ యూనియన్లో ఈ కంట్రీ మెంబర్ కాదు కాబట్టి మాల్టా కంటే కొంచెం తక్కువ, 2.20 కోట్లు. డొనేషన్స్ ఆర్ రియల్ ఎస్టేట్, 111 కంట్రీస్ యాక్సెస్ ఉంది. ఇక్కడ బతకడం కూడా చాలా చీప్, నెలకి $1,000తో బతకచ్చు. సెంట్ లూషియా కరేబియన్ దగ్గర ఉన్న ట్రాపికల్ ఐలాండ్, ఇది 4 నెలలు ఇచ్చేస్తారు. పర్ హెడ్ 70 లాక్స్ ఇన్వెస్ట్ చేయాలి, లేదు ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటే దాన్ని బట్టి వేరే రేట్ ఉంటుంది. 146 కంట్రీస్కి యాక్సెస్ ఉంది. గ్రెనడా కరేబియన్ రీజియన్లో ఉన్న మరో కంట్రీ, ఇది 153 కంట్రీస్కి యాక్సెస్ ఉంది. 1 కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వాలి లేదా 3 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. మీ ఫ్యామిలీకే కాదు మీ సిబ్లింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అందరికీ ఇచ్చేస్తారు. యాంటిగా బర్బుడా, ఈ కంట్రీ నేషనల్ డెవలప్మెంట్లో 1.5 కోట్, రియల్ ఎస్టేట్లో ఇంకో కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ఈ దేశంలో 350 అమేజింగ్ ఐలాండ్స్ ఉన్నాయి, బ్లూ వాటర్స్. రిటైర్మెంట్ ప్లాన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వడానికి చాలా కంట్రీలు ఉన్నాయి, కానీ ఇండియా ఇలాంటి డ్యూయల్ సిటిజన్షిప్కి ఒప్పుకోదు. అది ట్విస్ట్.